ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 8వ గురువారము. దేవుని సృష్టి అంతయు తన మహిమతో నిండి ఉన్నది. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము నుండి 25వ వచనం వరకు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము నుండి 25వ వచనం వరకు. ఇక దేవుని సృష్టిని గురించి వివరింతును. నేను కన్నులారా గాంచిన సంగతులను విన్నవింతును. దేవుని వాక్కులన విశ్వము పుట్టినది. సృష్టి అంతయు అతని ఆజ్ఞను పాటించును. సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతో నిండియుండును. పరిశుద్ధులైన దూతలకు కూడా ప్రభువు సృష్టి రహస్యములనెల్లా వెల్లడు చేయు శక్తిని దయచేయలేదు. ప్రభువు సృష్టిని భద్రముగా నిర్వర్తించెను. ఈ విశ్వమంతయు తన మహిమతో నిండియున్నట్లు చేసెను. అతడు సముద్ర గర్భమును మనుష్య హృదయమును పరిశీలించును. ఆ రెండింటి మర్మములను గ్రహించును. తెలియవలసినదంతయు మహోన్నతునికి తెలియును. అతడు కాలగతులెల్లా నిరుగును. భూత భవిష్యత్తులను అతడు పరిశీలించును. నిగూఢ రహస్యములు కూడా అతనికి తేట తెల్లమగును. నరులు ఆలోచించు ఆలోచనలన్నీయు పలుకు పలుకులన్నీయు అతడు ఎరుగును. ప్రభువు తాను విజ్ఞానముతో చేసిన మహాకార్యములన్నింటికి ఒక క్రమ పద్ధతిని నిర్ణయించెను. అతడు అనాది నుండి అనంతము వరకు వర్ధిల్లును. అతడు చేసిన సృష్టికి మనమేమియు చేర్పజాలము. దాని నుండి మనమేమియు తొలగింపజాలము. మన సలహాతో అతనికి అవసరము లేదు. కంటికి కనిపించు చిన్న నలుసు వరకును అతడు సృజించిన వస్తువులన్నీయు సౌందర్య శోభితములే. అవి ఎల్లా శాశ్వతముగా నిలుచును. వానిలో ప్రతిదానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు. వస్తువులన్నీయు పరస్పర భిన్నములైన ద్వంద్వములుగా గోచరించును. అతడు కలిగించిన దానిలో ఏదియు అసంపూర్ణము కాదు. ప్రతి వస్తువును మరి ఒక వస్తువు శోభను ఇనుమడింపజేయును. అతని మహిమను పరిపూర్ణముగా గ్రహించువారెవరు? ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనము వరకు. పిదపవారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతో జనసమూహములతో వెళ్ళుచుండగా బర్తిమాయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండియుండెను. అతడు తిమాయి కుమారుడు నజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చిచున్నాడని విని అతడు దావీదు కుమార యేసుప్రభు నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను. ఊరకుండము అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడు మాత్రము దావీదు కుమార నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతట యేసు నిలిచి వానిని ఇటకు పిలువుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి ఓరి లెమ్ము ధైర్యముగా నుండుము ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతట వాడు తన వస్త్రములను పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు నన్నేమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా వాడు బోధకుడా నాకు చూపు దయచేయుము అని వేడుకొనెను. వెళ్ళుము నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగనే
వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.